ఒక్క అవసరమే కాదు ఇతరులు కూడా అవసరం అయి ఉండాలి అంతే. బట్ వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళ చేపల పులుసుని వాళ్ళ ఇంట్లో వండుకొని ఆడవాళ్ళు మన దగ్గర తీసుకొని వచ్చి మేము టేస్ట్ చేస్తే అది బాగుంది అని మనకు అనిపిస్తే ఇమీడియట్లీ మనం హైదరాబాదులో ఉండేటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో మన ఆడవాళ్ళు మన గాజుల సవ్వడి మన మనుషులు మన మట్టి. చాలామంది అంటారు ఏమో కాకినాడలో బాగాలేదా రాజమండ్రి బాగాలేదు, నేను ఎవరిని కించపరచలేదు ఈ రోజు చేపల పులుసు విషయంలో. నా జిల్లా నా స్థానికంగా నాకు చాలా ఇష్టం నా నెల్లూరు చేపల పులుసు అంటే. మీరు వందనుకోండి నేను ఎవరిని కించపరచలేదు, నేనేది ఒకటే ఒక మాట, నా నెల్లూరు చేపల పులుసు చాలా ఇష్టం. నా పక్కన కాకినాడ చేపల పులుసు నువ్వు పెట్టుకో, రాజమండ్రి నువ్వు పెట్టుకో, బాంబే నువ్వు పెట్టుకో, ఇంకోరు పెట్టుకో, నాకెందుకు అవన్నీ ఎవరు బాగుంటే వాళ్ళు వస్తారు. నేను ఒకే మాట చెప్తున్నా, ఈరోజు కొత్త నిర్ణయం, నేను ఆదాయం కోసం చేయట్లేదు, నా నెల్లూరు సాంప్రదాయం కోసం చేస్తున్నా 100% చెప్తున్నా. ఈరోజు మనం ఎవరైతే మనల్ని నమ్మి నిలబడి ఈరోజు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ముందు జనాలు ఉన్నారంటే కేవలం నా ఫోటో చూసి కాదు, నా ఫోటో చూసి వస్తారా? ఎవరు రారు, నెల్లూరు చేపల పులుసులు వచ్చారండి. అంటే ఇప్పుడుది కాదు ఈ చరిత్ర, మనది కొన్ని వందల సంవత్సరాల క్రితం నెల్లూరు చేపల పులుసు అంటే ఎగబడే జనాల రక్తం మళ్ళీ ఇప్పుడు పరిగెడుతుందంతే. మనం భయంతో భక్తితో దాన్ని సాధ్యం చేసుకుంటే మన నెల్లూరు పరువును మనం నిలబెట్టుకునేలా అవుతాం అంతే. ఈరోజు నేను ఒక మాట చెప్పిన ఇన్ని ఛానళ్ళు వచ్చాయి చూసావా, ఈ ఛానల్ కానీ ప్రమాణపూర్తిగా మాటిస్తున్నా, నేను ఒక్క పొరపాటు కూడా హైదరాబాద్లో తప్పు చేయను. ఎవరవునా ఎవరైతే ఏ జిల్లా వాళ్ళైతే ఏ రాష్ట్రం వాళ్ళైతే అక్కడ నిలబడుతున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానమ్మా. నేను అంతమించడానికి ఈ 3 రోజుల్లో వందల మంది వేల మంది జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి సీసీ కెమెరాలు చూసుకుంటున్నా. నాకు ఆ రోజు వచ్చే డబ్బులు ముఖ్యం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి మనకి. అర్థమైందా? అంటే నేను ఇప్పుడు చెప్పగలిగింది ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు చేపల పులుసుని కట్టెల పొయ్యి మీద ఎవరైతే చేయగలరో ఆ సామర్థ్యం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ దయచేసి సద్వినియోగం చేసుకోండి. మనం హైదరాబాద్లో ఉండి చాలామందికి మంచి పని చేయబోతున్నాం. వాళ్ళందరూ వచ్చి మీరు వచ్చేటప్పుడమ్మా ఓ 1/4 కేజీయో లేకపోతే మీ మితం అది వండుకొని ఒక కూర మా దగ్గర తీసుకొని రండి. ఆ కూర మేము తినగానే మేము ఒక ఆడియోలా చెప్తున్నాను అంతే. మాకు నచ్చింది అనుకోండి మనమంతా మనం హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం, అక్కడ మంచిగా మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆడవాళ్ళ మధ్య తిరుగుతూ ఆడవాళ్ళ మధ్య సావాసం చేస్తూ ఆ ఆడవాళ్ళు వండుతూ ఆడవాళ్ళతో ద్వారా అంటే ఏదైతే మనం పంపిస్తామో అది నాకు గొప్పగా అనిపించింది. అందుకని 3 రోజుల నుంచి అంతమంది అక్కడ ఉన్నా నేను ఏమాత్రం ఎందుకు ఆలోచించలేదు అంటే ముందు మనం చేయాల్సిన పని ఇది. కట్లిపోయి అని చెప్పిన కట్లిపోయి మీద వండుతున్నాం, ఇంకా చేయగలిగిన ఏంటి, ఇంకొంచెం ముందుకెళ్తే ఆడవాళ్ళు మనం ఎంత మగాళ్ళు చూస్తామంటాం కానీ ఎంత మగోడు ఒక ఆడమనిషి పెళ్లి చేసుకున్నా బిడ్డ ఆడమనిషికే పుట్టాలి, రుచి కూడా ఆడమనిషి నుంచే పుట్టాలా. మనం అంటాం మనోడు బలి చేస్తాం ఆడబలి చేస్తాం, మా వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, నేను తప్పు అంటలే. ఆడవాళ్ళ చేతుల నుంచే హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బయటికి వెళ్ళబోతుంది. ఆ మహాతల్లుల్ని నా కన్నతల్లిలో చూసుకుంటాను, అక్కడ వాళ్ళే మీకు చెప్తారు ఇంకో ప్రెస్ మీట్లో కూడా. ఎవరమన్నా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ అంటే నేను ఎప్పుడైతే ఓపెన్ చేయబోతున్నానో మన నెల్లూరులోంచి అచ్చ నెల్లూరు చేపల పులుసు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు దయచేసి ఒక అడ్రస్ చెప్పబోతాను, ఆ అడ్రస్కి మీరు వండుకొని ఇంకోటి జోక్లా తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు, ఇది ఎంటర్టైన్మెంట్లో తీసుకోవద్దు. మీకు కూడా తెలుసు మీరు ఎలాంటి చేపల పులుసు చేస్తారని మీ స్థానికంగా కానీ మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పుకుంటారు. సో ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం రావద్దు అక్కడికి, మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే నెల్లూరు పెద్ద చేపల పులుసుకి మీరు ఖచ్చితంగా ఒక బేస్మెంట్ అవ్వాలనుకుంటే మాత్రం మన నెల్లూరుని ఎక్కడికో తీసుకెళ్ళాలి మన స్థాయిని పెంచాలనుకుంటే మాత్రం గుండె ధైర్యంగా మీరు చేపల పులుసు వండుకొని స్థానికంగా ఉండేటువంటి ప్లేస్కి తీసుకురండి. ఆ ప్లేస్లో మనం టేస్ట్ చేస్తాం, రుచి చూస్తాం, అది నచ్చిన వెంటనే మనం కొన్ని వందల వేల మందికి మనం పంపిణీ చేస్తాం అంతే. సో ఇది మనం పెట్టేటువంటి విలేకరుల సమావేశం. సో ఇది ఫైనల్. ఖచ్చితంగా మన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇది నా ఒక్కడిది కాదు, నిన్న నేను హోటల్లో ఉంటే 100 మంది వచ్చారు అన్న గర్వంగా ఉంది అని. ఈరోజు మాటేస్తున్నా, మీరు ఎప్పుడూ గర్వపడే పనే చేస్తాను తప్ప ఆర్పి అనేవాడు ఇంత చిన్న పొరపాటు కూడా చెయ్యడు, అది పొరపాటు అని తెలిసినాడు కొనసాగించడం అంతే. థ్యాంక్ యూ సో మచ్. అందరు రావాలని కోరుకుంటున్నాను.
ఒకసారి రామన్న మీరు ఒకసారి నా ప్రాణ స్నేహితులు రామన్న, నాకు కొద్ది పరిచయం కావచ్చు లేకపోతే అంతమంది పరిచయం కావచ్చు కానీ నేను ఎప్పుడు ఒక విషయంలో ముందుకెళ్ళేది మా రామన్నతోనే, ఆర్ఆర్ క్యాటరింగ్ రామన్న. అది ఇంకోలా మాట్లాడదు, ఇంకోసారి నేను ఇంటర్వ్యూ చేస్తాను. నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, బట్ ఎక్కడ ఏంది, ఆ ఫోన్ నెంబర్ ఏంది, ఎక్కడ జరిగేది అది అనేది మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి. డన్.